మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ రాజేష్ బిందాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూత్రాలు వాదనలు వినిపిస్తూ సిఆర్పిసి సెక్షన్ 406 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్ చెల్లదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ స్పందిస్తూ తాము సిఆర్పిసి సెక్షన్ 406 రెడ్ విత్ 139A కింద పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ఆర్టికల్ 139A కింద ఒక హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్లను మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని వివరించారు. ఈ అంశంపై ఎగ్జామిన్ చేస్తామన్న ధర్మాసనం ప్రతిపాదనలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ జులై 18 వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే, ఇతరాత్ర అంశాలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.